गौतमी एक्सप्रेस नंबर प्लेटफॉर्म वी उन्नदी गौतमी एक्सप्रेस एक नंबर प्लेटफॉर्म पर आई है नंबर 7048 गौतमी एक्सप्रेस जस्ट अराइव ऑन प्लेटफॉर्म नंबर 1। మన దేశానికి నిజంగా స్వతంత్రం వచ్చేసినట్టే ఈ శుభ సందర్భంలో పాపని కుమారో చేసుకుందావా? ఓర్ని, మీరు రేప్ చేయడానికి వచ్చారా? నేను ఎందుకు అనుకుని ఆడిపోయాను. అవును, రేప్ కి మీరేనా? ఇంకా ఎవరైనా ఉన్నారా? బై ది వే, టుమారో రోడ్డు మీద చేస్తారా లేకపోతే ఏ పొదల చాట కన్నా లాక్కెళ్తారా? త్వరగా తీర్చండి. ఏంటి నీళ్ళు అవుతున్నారు? ఆలస్యం చేస్తే ఏ హీరోయిన వచ్చి మిమ్మల్ని చావుటేస్తాడు. ఏంటయ్య బాబు అలా భయపడుతున్నారు? మందేయలేదా లేక వేసిని దిగిపోయిందా? త్వరగా రండి, అవతల చాలా పనుంది. ఏంటి ఎవరైనా వస్తారని భయమా? ఇదిగో ఎవరు ఇటు రావద్దు, ఇక్కడ రేప్ సీన్ జరుగుతోంది, నన్నెవరు కాపాడద్దు, నన్నెవరు రక్షించద్దు. Please don't help me. Don't save me. ఇంకెవరు రారయ్యా? రండి 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 రండి. రివస్కేన వెళ్ళి భలే బోల్తా పట్టించావే. అలా కాని వెళ్ళకపోతే పాపి పాటికి హాస్టల్లో కాదు రేప్ అయిపోయి హాస్పిటల్లో ఉండేది. ఈ పాటి తెలివితేటలుంటే పర్వాలేదు, మా కాలేజీలో నీకు రగలు. ఏ అంత గొప్పదా నీ కాలేజీ? చూస్తావుగా. భోజనం అండి? అది లేదు బాబు, గడ్డి పచ్చగడ్డమ్మా గ్రౌండ్ లోకి వెళ్ళి ఆ పచ్చగడ్డి బిక్కొని ఇందులో పెట్టుకుని వస్తారు అన్నమాట. మీరు లంచ్ లో అన్నాలు టిఫిన్లు చికెన్లు బిర్యానీలు పటపట నవిలి మింగుతారు కదా, ఆ సమయంలో నేను ఈ పచ్చగడ్డి పరపరా నవ్వులుతానన్నమాట. మరి మీరు హార్లిక్స్లు కాఫీలు టీలు క్యాంటీన్ లో కూర్చొని మరి జుర్రుకుంటారు కదా, ఆ సమయంలో నేను ఇదిగో కుడితి ఈ కుడితి తాగి అంబారి అరుచుకుంటూ గేద టైపులో పాఠాలు చెప్తూ అక్కడక్కడ పాలించుకుంటూ ఇంటికి వెళ్తానన్నమాట. అవేం మాటలు మాస్టారు? మాటది ఎన్ను మాటది వదలమా? ఏమి వదల దేవా? ఇది ఒక ప్రశ్న. టైం ఎంత అయింది మాస్టారు? పది. అదైందా? అబ్బే లేదయ్యా, తెల్లవారుదామున 4 అయింది. అని కోళ్ళు కూస్తుంటే అయ్యి బాబో ఇంకేముంది, కాలేజీ టైం అయిపోయిందని పరిగెత్తుకుంటూ పాజమహారం వస్తున్నావు అనమాట. అదేంటండి? లేకపోతే మాట్లాడది. పదైంది అని అడుగుతా, 12 అయితే 2 తగ్గించి 15 అని చెప్పారండి. తోటి ఈ తొట్ట వెళ్ళగలవా? ఏం వాచర్ కూడా ఇది స్విస్ మేడ్ ఇన్ పాకిస్తాన్ మైండ్ ఇట్. హాయ్ డార్లింగ్. మన్మథ లీల సినిమాకి వెళ్దామా? ఏ మిస్టర్, మీకు అక్క చెడ లేరు? ఎస్ యు ఆర్ కరెక్ట్. రే జానీ, ఈ క్షణం నుంచి మేరీ నా చెల్లెలు, ఖుష్బూ నా అక్క,
అయితే నా చెల్లెల్ని తీసుకునే సినిమా కలిపో నీ అక్కని తీసుకునే లాడ్జ్ కలిపోతాను ఓకే వదలు యు ఇడియట్ చంపేస్తా జాగ్రత్త मरी पोरपा शिक्षा चोट स्ट्रांग वन बाय वन नी मेम पेटा డబుల్ దీండి రేపు నటరాజులా ఒంటికాల మీద నిలబడొస్తాను మరో 400 పందం వేసుకుందామా నీతో మళ్ళీ పందమా చస్తే వేయం అదేవిట్రా నేను కాల్ జారితే మీరు గెలవొచ్చా నువ్వు కాలు జారం నేను గెలవగలం పదరా పోనీ సార్ చేతుల మీద నిలబడరానా కాలు వద్దు చేయొద్దు క్లాస్కి పదరా ఈ కుమారి భారతదేశం ఎవర్రా కుమారి భారతదేశం ఏమిట్రా మిస్ ఇండియా అని తెలుగులో చెప్పాను ఆ అమ్మాయి భలే ఉందరా ఆ ఎప్పుడు లేదు నువ్వు అమ్మాయి గురించి కామెంట్ చేయడమా కొంపదీసి లవ్ లోకి స్లిప్ అయ్యాడేమో అవునరా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు చూడు ఆ టైప్ లో ఈ కుమార్ భారతదేశాన్ని చూడగానే నా మనసు అదో టైప్ లో ఫీల్ అయిపోతుంది రాజనలా ఎవరా అమ్మాయి కొత్తగా నెంబర్ ఇచ్చుకుంది మీ క్లాసే ఓ మై గాడ్ ఓయ్ ఇలా కలిసి వచ్చేస్తున్నంట్రా నిన్నే ఈ కరిగి రొట్టెలో పడిందుకురు అందుకేనేంట్రా నా మనసు అమ్మాయితో అర్జెంట్ గా మాట్లాడేమంటుంది అంటుందా అయితే అర్జెంట్ గా ప్రొసీడ్ అయిపో లేకపోతే ఎవడన్నా పోటికి వచ్చేస్తాడు ఆ తర్వాత ట్రయాంగిల్ లవ్స్ ట్రాజెడీస్ ను నిజమేరా నేత్రానందం నీ కళ్ళ జోడు కాస్త లోని ప్రొసీడ్ అయిపోతా గుడ్ మార్నింగ్ అరా కూర్చోండి ఎవరి పాప కొత్తగిత సార్ నార్మై రతవ తీనుగా నువ్వు చెప్పమ్మా ఇవాళ జాయిన్ అయ్యాను సార్ ఐ సీ నీ పేరు ఏంటన్నావ్ ఏమలేదండి అంటే ఏమంటావ్ కీర్తి అంటానండి మంచిది అప్పకీర్తి తెచ్చుకో అన్నట్టు నీ ధ్యానప్రతి కదా కాదండి దొండపాడు మంచిది బెండకాయలు ఎక్కువ లేడీ ఫింగర్స్ మరి మీ అమ్మా నాన్న అసమ్ బోర్డర్ లో ఉద్యోగం చేస్తున్నారండి పాపం చలి ఎక్కువ మరి నీ పిల్ల జల్ల ఇంకా పెళ్లి కాలేదండి అయ్యో పాపం అలాగా సింగిల్ బెడ్ మరి ఫుడ్ గుడ్ హాస్టల్ లో ఉంటున్నానండి మరి చెప్పవా టౌన్ ఎక్కువ అన్నట్టు నీకు ఏబీసీడీలు వచ్చు కదమ్మా అవి మొత్తం ఎన్నో చెప్పమ్మా 26 అండి అయ్యయ్యో ఏబీసీడీలు 26 ఏంటమ్మా ఏబీసీడీ 4 కదమ్మా ఈ మాత్రం కూడా తెలియకుండా ఎందుకు వస్తారమ్మా కాలేజీలకు మా ప్రాణాలు తీయడానికి కాకపోతే సరే ఇంకో ప్రశ్న అడుగుతాను చెప్పు ధరలు ఎంత పెరిగినా 10 పైసలకు ఎప్పుడు రెండు వస్తాయి అవేమిటి ఇది కూడా తెలియదా 5 పైసల బెళ్ళలమ్మా మనోడ అదరగొట్టేస్తున్నాడు చూడు చివరగా ఇంకో ప్రశ్న అడుగుతాను జవాబు చెప్పావో క్లాసులో ఉంటావు లేకపోతే టీసీ ఇచ్చి పంపించేస్తాను అడిగేస్తున్నాను జగదేక వీరుడు అతిలోక సుందర సినిమాలో శ్రీదేవి ఎన్ని చీరలు కట్టింది 32 వెరీ గుడ్ పైకి వస్తావురా అంటే ఇప్పుడు మేము నూతిలో ఉన్నాం అన్నమాట మరి మీరు కొండ మీద ఉన్నారు కదా మీరు పై నుంచి కిందకి తాడుదితే నేను పాకుంటూ పైకి వస్తాను అన్నమాట మీరా మాస్టర్ బావునారా లేదు ముక్కునే పక్షవాతం వచ్చి కాలు చేయి పడిపోతే మా దాకాణం తల్లే అని అడుక్కుంటున్నాం అదేమిటి మాస్టర్ లేకపోతే
నిక్షేపంలో ఉన్న మనిషిని పట్టుకొని బాగున్నారా? ఇది ఒక ప్రశ్న అయినా నా సీట్ దగ్గర నీకే పని. అదే స్టూడెంట్స్ అల్లర్ చేస్తుంటే కంట్రోల్ చేస్తున్నాను. వెరీ గుడ్, ఇక నీ సీట్లో కూర్చో, నా సీట్లోనే కూర్చుంటా. ఇక పాట మొదలు పెడతా. మూడుందా మాస్టర్? మూడుదే ఉందిరా, పుస్తకం తెరిస్తే తన్నుకుంటూ వస్తుంది. అమ్మ నీనుందని బుగ్గ, ఎంత లేతగా ఉన్నదే మొక్క, వయ్యారాల వెళ్ళువా వాడేస్తుంటే వారెవా. శ్రీదేవి ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మాయా నట్. హలో కపిల్ దేవ్, సైలెన్స్, నాతో స్పోర్ట్స్ ఆడకండి, బ్రెయిన్ తింటా. మే ఐ కమ్ ఇన్? బామర్ది. ఎవరు వాడు? నేను బామర్ది. బావమర్ది ఏంట్రా, గౌడికేది వెళ్ళవా? నేను నీ అక్కకు మొగుండు అయినప్పుడు నువ్వు నాకు బామర్ది కాకు ఇంకేమవుతావు? బావలు బావమర్దుల వరుసలు ఇంటి దగ్గర. ఇది కాలేజీ, నేను లెక్చరర్ని, నువ్వు నన్ను సార్ అని పిలవాలి. అండర్స్టాండ్? అండర్స్టాండ్ లేరా బామర్ సార్? సారే అయినా ఇప్పుడు కాలేజీకి రావటం ఏంట్రా? మరి ఏం చేయమంటావు? అదో ఇంట్లో ఏ పని చేయదు అంటూ నేను కావాలి, వంట నేను చేయాలి, పిల్లలకు తిండి నేను పెట్టాలి, చివరికి నీ అక్కకు. కంటిన్యూ చేయదు. వెళ్ళు వెళ్ళి, నీకు 20 సంవత్సరాలుగా అచ్చొస్తున్న ఆ దరిద్రమైన సీట్ తగలడు. వెళ్ళు. మాయా మళ్ళీ విడవుడు. నేను మాయా ప్రసాదాన్ని రా. చూడ మహమ్మదు మయ్యా, మా నాన్న ఇక్కడ ఉన్నారా? నాన్నగారా అండి, అదిగో అక్కడ తెచ్చారండి. అరే నాన్న, అమ్మా నేను సినిమాకి వెళ్తున్నావు, తిరిగి వచ్చే వరకు తమ్ముడు నారించి మంది. ఇది కాలేజీ. ఆహా, మేము వైస్ మీల్ అనుకున్నాం. నోరు మూసుకొని నారించి బాయ్. మామయ్య అక్కడ ఉన్నాడు. మామయ్య మామయ్య జాగ్రత్త గెత్తుకో బామ్మ, ఆడుకో. చిచి నా మొహమ్మద్ కాకిరెట్టయ్యా. హలో గురుజీ. హలో శిష్యాజీ. లెక్చరర్ గా నటించి భలే బోర్తా కొట్టించారే నన్ను. తీపి గుర్తుగా పడి ఉంటుందని అన్నట్టు మీరు పందాలు బాగా వేస్తారట. అవును, అది మన హాబీ అట. ఆశ్చర్యంగా ఉంది, మా హాబీ కూడా అదేనట. అయితే మన కాంబినేషన్ సూపర్ హిట్. సూపర్ హిట్ అండి గురుజీ, సిల్వర్ జూబ్లీయే. పోనీ అలక్కని. మీరేం ఫీల్ అవ్వకపోతే సరదాగా మీతో నేను పందెం వేసుకుంటానట. దెబ్బ తింటావేమో చూసుకో. తిన్నాక చూసుకున్నాలే. అయితే కాసుకో. మీరు దోసలు పట్టి కళ్ళు మూసుకుంటారట, నేను ఆగి ఆగి మీ దోసిట్లో కాయిన్స్ వేస్తుంటానట, మీరు లెక్కెడుతుంటారట, చివరికి నేను ఓకే అన్నాక మొత్తం ఎంతో చెప్పాలట. పందెం ఏంటట? మీరు గెలిస్తే మీరు అడిగింది నేనిస్తానట, నేను గెలిస్తే నేను అడిగింది మీరిస్తారట. అయితే ఓకే అంట. మరైతే కళ్ళు మూసుకోమంట. వేయ్ త్వరగా వేయ్. ఏమిటి ఆలస్యం? వెయ్యి తస్తే వేయను. ఎంత గుడ్డోడు అయితే మాత్రం చండాలంగా ప్యాంటు షర్ట్ వేసుకుని అడుకోవడం ఏంటి? శుభ్రంగా గోచి పెట్టుకుని అడుకోవచ్చుగా, చూసేవాడికి ముచ్చటగానే ఉంటది, వేసేవాడికి దర్జాగానే ఉంటది. ఏంటి నువ్వు గుడ్డు ముష్టివాడు కదా? నేను గుడ్డివాడిని ముష్టివాడిని ఏమిటి తండ్రి? మరి ఆ బోర్డు ఎందుకు పెట్టావు, దోశలు ఎందుకు పెట్టావు? నా కుమారి భారతదేశం, ఎంత దెబ్బ తీసావే. చెప్తా చెప్తా నీ పని, నెక్స్ట్ సీన్ లో చెప్తా. అయితే నువ్వు బతకడం వేస్ట్. అయితే ఇప్పుడే వెళ్ళి చూసేస్తా. చూడద్దు, నన్ను సినిమా చూడొద్దని చెప్పడానికి నువ్వెవరివి? నేను చూస్తా. సినిమానా? చాలా చిరిగింది, ఇంత చిరిగాక ఇంకెందుకురా, తీసి పడేస్తా. పళ్ళు రాలు కొడతాను. నా పుస్తకం అట్ట నేను తీసి పడేస్తే పళ్ళు రాలు కొడతాను. పుస్తకం అట్ట. హాయ్, గుడ్ మార్నింగ్ కీర్తి. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. నమస్కారం. నమస్కారం. అదేం చెప్పడం, సాంప్రదాయంగా ఇలా చెప్పొచ్చుగా? చెప్పొచ్చు, కానీ
చిన్న ప్రాబ్లం. ఏం ప్రాబ్లం? ఏమి లేదు. నమస్కారం. నమస్కారం. ఇడియట్. చి అర్జెంట్ గా పోస్ట్ ఆఫీస్ మూసే. రేయ్ సిగ్గు లేకుండా ఏమిట్రా చూడతావ్? పోనే ఇడియట్. పోనే. చి 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 తీసుకో తీసుకో తీసుకో. అబ్బా థాంక్స్. ఏంటివి నాటు బొమ్మలండి, నాన్నగారు పంపించారు. ప్రిన్సిపాల్ లేపేలా? అందుకు కాదండి, రేపు సారా ఉద్యమం వాళ్ళు మన బ్రాందీ ఫ్యాక్టరీ మీదకి వచ్చి గొడవ చేస్తారట. ఆ ఊరేగింపు మీ కాలేజీ ముందు నుంచే వెళ్తుందండి. అంటే నేను మా స్టూడెంట్స్తో ఊరేగింపులో కలిసిపోయి ఈ బాంబులేసి వాళ్ళని చెల్లా చేతులు చేసేయాలన్నమాట. అవునండి. సరే ఇవి లాకర్లో పెట్టి మీరు వెళ్ళండి. రౌడీలు గూండాలు బాంబులు ఉండవలసిన స్థలం కాదు ఇది. వెంటనే వాటిని ఇక్కడి నుంచి తీసేయి. తీయకపోతే చేయి చేసుకోవాల్సి వస్తుంది. అయితే నేను కాలు చేసుకోవాల్సి వస్తుంది. వాలకం చూసి నీటుగాడి అనుకున్నాం, పోటుగాడివేమోనని అనుమానం వచ్చి వెనక్కి వచ్చాం. కానీ మేము కేటుగాళ్ళం. రోగు ఒక్కడుంటే చాలు, కడకల్లాడి కాలేజీ శ్మశానంగా మారిపోతుంది. థ్యాంక్ యూ వినయ్, నీలాంటి విద్యార్థులు ఉండబట్టి కాలేజీలు ఏమాత్రంగానే ఉన్నాయి. వీడి పుర్రెల పని వేసుకున్నప్పుడు అనుకున్నా ఇలాంటి విధానం ఏదో చేస్తాడని. హలో, ఏమిటా లుక్? అది తెలుసు, శివాలా ఫైట్ చేశాను, మజ్నులా ముద్దొస్తున్నాను అని లవాడేసి పెళ్ళాడేసి పిల్లల్ని కనేద్దాం అనుకుంటున్నాను. ఓహో, ముందు పిల్లల్ని కనేసి తర్వాత పెళ్ళాడేసి ఆ తర్వాత లవాడేద్దాం అనుకుంటున్నావా? చూడు కుమారి భారతదేశం, నీ కూరలు నా దగ్గర ఉడకవు. నీకు నేను అంతగా నచ్చేస్తే ఓ కిస్ లాక్కు, టేస్ట్ బాగుంటే ఓ సాంగ్ శాంక్షన్ చేస్తా. గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ మార్నింగ్ ఏం చేస్తున్నారా? కాఫీ సారాలో కాఫీ టికెట్ కలిపేసి సెసల్లో నింపెత్తారా అండి? బాక్సులు పెట్టేసి గుడలో పెట్టేమంటారండి? గాజు దొరతో దాచాల్సిన సరికి అది గాడి దొరుకుతున్నా. ఎమ్మెల్యే అయ్యుండి కల్తీ వ్యాపారం చేస్తున్న సంగతి పబ్లిక్ అయిందంటే అసెంబ్లీ హాల్లోంచి నా సీటు దీకేసి సెంట్రల్ జైలు వేసేస్తారు. కాస్త మెల్లిగా మాట్లాడు సావు. అయితే ఏట్రా అసలు సరుకు ఎక్కడ దాయమంటారు? అది ట్యాక్స్ కట్టేసిన సరుకు రా, దాని గురించి గట్టిగా మాట్లాడవచ్చు, గోడవలో దాయొచ్చు. అయిపోయి అబ్బాయి గారిని నా కొడుకో నా కొడుకో పగిలిపోయేసే సరగొంటుంది కట్టలేట్రా. మీరు పంపిన బాంబుల విషయంలో వినయ్ గారికి మన పృథ్వీకి కాలేజీలో ఫైటింగ్ అయిందండి, దాంతో 3 కట్లు 6 కుట్లు పడ్డాయండి. మరి అడలా శతకొట్టే ప్రిన్సిపల్ గారు ఏం చేస్తాడ్రా? తప్పు నాదేనని తిట్టు. Yeah.
పోయిన వాళ్ళని మీదకి ఎక్కించుకోదని చెప్పానా? మరి ఎందుకు ఎక్కించుకున్నావు? ఇప్పుడు చూడు, నీ మీదకి ఎక్కినోడికి కళ్ళు క్రాక్ మీదకి ఎక్కినాయి. ఆఫ్టర్ ఒక అనాథని డివార్స్ ఇయ్యి అని రిక్వెస్ట్ చేశాను, అది కూడా చేయలేను. నీ మీద ఎందుకే దించేస్తాను, వెంటనే దించేస్తాను. అంటే అట్టా చెప్తే ఆడి కుటుంబం మొత్తం రోడ్డు మీద అడిపోద్దా? అడిచే నాకు ఏంటంటా, ఏటో పెళ్లికి ఎదిగిన ఆడి కూతుళ్ళని 10 మంది రౌడీలు రేప్ చేస్తారా? ఏంటే నీళ్ళ కెడుతున్నాడు పెళ్ళాన్ని లారీ వచ్చి గుద్దేస్తుందా? అయ్యి బాబు, ఉన్న ఒక్కగాని ఒక్క కొడుకుని ఎన్కౌంటర్ పేరు చెప్పి కాల్ చేస్తారా? ఫైనల్గా ప్రిన్సిపాల్ పిచ్చోడు అయిపోతారా? మరి అవడే చేసిన పనికి. దయచేసి నా మాట వినండి, వినయ్ చాలా మంచి స్టూడెంట్, పైగా జరిగిన దాంట్లో తప్పు. అది ఎప్పుడు మా ఎలగనాకుడికి పచ్చానే ఉంటది, అది నాకు తెలుసు. కానీ ఆడి మిస్టేక్ చేసుకున్నాండి. డిబార్ చేస్తే మిగతా స్టూడెంట్స్ అంతా గొడవలు అల్లల్లు చేస్తారు, గోడలు పునాదులు పీకేస్తారు అంటావు. ఇక్కోమను దెబ్బతో వేసుకుంటా. ఈ ల్యాండ్ అంతా మా తాత ఇచ్చిందే కదా కాలేజీకి, ఆడిది నా పేరే. తాత ఇచ్చిన ల్యాండ్ ఖరీదెంతో ఆ బ్లాంక్ చెక్ మీద రాసుకో, నీ ఇష్టం వచ్చినంత రాసుకుని తీసుకో. తమరు తేజ, ధర్మ తేజ. ధర్మ తేజలు చాలా మంది ఉంటారు. ఏ ధర్మ తేజ? నీకు ఫాదర్స్ ఎంతమంది? ఏమన్నా మీరు కొంచెం ఎగస్ట్రాగా మాట్లాడుతున్నారు. నీకెంతమంది ఫాదర్స్ అని అడుగుతున్నాను. ఒక్కడే? ఈ స్టేట్ లో దాదాలందరికి కూడా ఒక్కడే ఫాదర్, గాడ్ ఫాదర్, గాడ్ ఫాదర్ ధర్మ తేజ. అయ్య బాబోయ్, తమరు ఆ ధర్మ తేజ గారా? పేరెండవే తప్ప తామని ఎప్పుడు చూడలేదు, అందుకే పోల్చుకోలేకపోయినా క్షమించండి బాబు. నన్ను నిన్ను క్షమించవలసింది నేను కాదు, నువ్వు పట్టుకోవాల్సింది ఈ కాళ్ళు కాదు ఆ కాళ్ళు, ఈ కాళ్ళే, ఈ కాళ్ళే, ఈ కాళ్ళే. అయ్యా నన్ను క్షమించండి, బుద్ధి తక్కువ ఏదేదో వాగేశాను. నేటి తమ ఎవరు పేరేది? కుర్చీ కాలు తుడిచేస్తాను కూర్చోండి బాబు. ఆయన బాబు మూట పెంకులు కూర్చుకుంటాయి. ఇందాక కాలు దగ్గర పెట్టుకుని కొత్తది కొన్ని పెట్టేస్తా. అయినా వచ్చేటట్టు బాబు, ఇది అసెంబ్లీ కదా. చిచి, ఇది అసెంబ్లీ ఏంటండి? కాలేజీ. కాలేజీకి ఎవరు వస్తారు? స్టూడెంట్స్ అండి. నువ్వు స్టూడెంట్ వా? అయ్య బాబు కాదండి, ఎమ్మెల్యేని. మరి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? మా అబ్బాయి వినయ్ని. చూడు ఎమ్మెల్యే, ఇంకొకసారి వినయ్ లాంటి విద్యార్థులతోకి వచ్చిన, కాలేజీలోకి రాజకీయాలు తెచ్చిన, నువ్వు మళ్ళీ ఇక్కడికి వచ్చిన నీ నియోజకవర్గంలో బై ఎలక్షన్ వస్తుంది. బై ఎలక్షన్ అంటే నేను పైకి మహాప్రభు అంత శిక్ష పెడతా. నీ ఇష్టం వచ్చినంత రాసుకో, వెళ్ళు. చెప్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక మంచి విద్యార్థికి అన్యాయం జరగకుండా కాపాడు. బాబు, ఒక్క శవానికి 5 నిప్పుకొండలు తీసుకెళ్తున్నారండి. ఆ 5 ఆవిడ భర్తలండి. 5 భర్తలా? ఆవిడ అదో టైపులండి. ఏమిటో, ఈ భారతదేశం ఎక్కడికెళ్తుందో. వెళ్ళడం లేదురా, అదిగో వస్తుంది చూడు. ఈ కలియుగ పాంచాల శవాన్ని అడ్డం పెట్టుకుని ఈ కుమారి భారతదేశాన్ని ఆట పడేస్తాను. మీరు వెళ్ళండి, తాక్కోండి. ఎవరు? చెప్పడానికి నోరు రావడం లేదు. మీ బంధువులా? మన ఎంఎస్ఎం గారు. ఎంఎస్ఎం? అదే మన మూలశంక మాస్టర్. వాట్? మూలశంక మాస్టర్ పోయారా ఇంత సడన్ గా? ఎలా? మెయిన్ రోడ్ క్రాస్ చేస్తూ స్విమ్మింగ్ డ్రెస్ లో ఉన్న శ్రీదేవి కటౌట్ చూసి ఆగిపోయారట. వెనక నుంచి లారీ వచ్చి గుద్దేసింది. స్పాట్ డెత్. ఓ మై గాడ్. ఎక్కడికి? చివరి సరిగా ఒకసారి మొహం చూద్దామని. మొహం లేదు, ఒట్టి మొండాన్ని మాత్రమే తీసుకెళ్తున్నాం. అదేమిటి? చక్రం ఎక్కి మొహం పచ్చడైపోయింది. అవును, మన వాళ్ళు ఎవరు లేరేంటి?
ఎవరికీ తెలియదు యాక్సిడెంట్ కదా తెలిస్తే పోలీసులు కేసులు పోస్ట్ మార్టాలు అందుకే ఆయన గుద్దేసిన లారీ డ్రైవర్ కూడా తెలియకుండా బాడీని తీసుకెళ్తున్నాం తర్వాతనే తెలుస్తుందిగా శవాన్ని తగలపెట్టే వరకు దాచి పెట్టాలి తర్వాత ఏ ఏజ్ తోనో పోయాడని చెప్పుకోవచ్చు పాపం దహనం ఎలాగో కలిసి చేయలేకపోతున్నాం కనీసం సంతాప సభ అయినా జరుపుతాం నువ్వు వెళ్ళా పని చూడు నేను ఈ పూలు జల్లేసి వచ్చేస్తాను ఇదిగో కాలేజీలో యాక్సిడెంట్ అని చెప్పావు చెప్పు థాంక్యూ పంచాలే ఎంఎస్ఎం వికెట్ పడిపోయింది అయ్యో ఎలాగి ఎయిడ్స్ తగిలి అయ్యో పాపం సెంచరీ చేయాల్సిన వాడు 35 రన్స్ కి అవుట్ అయిపోయాడు అన్నమాట ఓనే పాపం ఎంఎస్ఎం అమర్ రహే ఎంఎస్ఎం అమర్ రహే ఎంత పని చేశావురా బామర్ దో బామర్ దే బామర్ దే ఎంత నీ బామర్ది అయితే మాత్రం పోయినోడు తిరిగొస్తాడా ఊరుకోజంటి ఊరుకో నేను ఏడ్చిదోడు సత్యంత్ కాదురా మరి రేపు ఇన్సూరెన్స్ చేస్తానని చెప్పి ఈ రోజు సత్యందుకు ఇప్పుడు నా పెళ్ళం పిల్లలు ఎలా బతకాలి నువ్వు ఉన్నావుగా నేను చచ్చిపోతాగా ఏం రోగం వాడు ఏడు చచ్చిపోయాడుగా గత 10 రోజుల నుంచి వాడు తోముకుంటున్న సబ్బు పిల్ల టూత్ బ్రష్ నేను వాడుతున్నారు పైగా ఈ రోజు వాడు ఇప్పేసిన కట్ డ్రైయర్ కూడా వేసుకున్నాడు మాస్టర్ మాట మాత్రమేనా మనతో చెప్పకుండా పోయారంటే నమ్మ బుద్ధి కావటం లేదు ఆయన ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ 2 నిమిషాలు మనందరం మౌనం పాటిద్దాం నేను మేస్తానంటే నా మొహం నేను ఎల్కేజీ స్టూడెంట్ ని నిక్కరేసుకుని ఇదిగో పాలసీసా నోట్లో వేలెట్టుకుని స్కూల్ కి వెళ్తున్నాను నువ్వు నా మేస్తారువి బాబు మేస్తారండి మేస్తారండి నాకు ఏబిసిడిలు నేర్పరండి నా తొత్తుల తొత్తి నేను మేస్తాను కాదు మరి సార్ లేకపోతే నేను మేస్తాను కదా నేను పట్టాలు చెప్పడం లేదా మీరా మేస్తారు ఇదో ప్రశ్న ఎందుకు సంతాపతమా ఎవరు పోయారు అయ్య బాబోయ్ అయ్య బాబోయ్ ఈ దండేంటి ఈ పండేంటి నేను బతుకుంటా నేను చచ్చిపోయి 16 ఏళ్ళైంది 16 ఇయర్స్ బ్యాక్ అది కాదు మాస్టర్ మీరు నేను దయ్యాన్ని పొరుగు దయ్యాన్ని ఇవిగో నా చెప్పులు చెప్పు చెప్పులు ఇదిగో ఇదిగో నా షర్టు ఇవిగో నా కళ్ళు నా 2 కళ్ళు ఇవిగో నేను గాల్లో తెలుసు నిద్రపోతున్నా మాస్టర్ నీకు ఎయిడ్స్ వచ్చి నాకు ఎయిడ్స్ ఆ విషయం నువ్వు కన్ఫర్మ్ చేసావు అవును మరి మేము రెడ్ లైట్ ఏరియాలో రెగ్యులర్ కస్టమర్లం కదా మరి మాకు రాకపోతే ఎవరికి వస్తాయండి ఎయిడ్స్ నా మొహమ్మద్ సేవ శివుడయ్యా కీర్తి శ్రీదేవి వదిన తప్ప కనీసం శ్రీదేవి మరదల్లా ఉండే మన కాలేజ్ బ్యూటీ నిన్ను కూడా కన్నెత్తి చూడండి మాస్టర్ ఎయిడ్స్ తో పోయారని చెప్పడానికి నీకు మౌతలా వచ్చింది నువ్వు కదా పుత్ర మాస్టర్ శవాన్ని చూసారా చూసారా మాస్టర్ మీరు బతుకుండగానే శవం అంటుంది అవును మరి నేను శవాన్నే కదా నాకు ఎయిడ్స్ అంట ఆహనా ఎయిడ్స్ అంట ఓహనా ఎయిడ్స్ అంట అహనా ఎయిడ్స్ అంట ఓహనా ఎయిడ్స్ అంట నీకు నాకు లింక్ అంట కాలేజ్ అంట గోల అంట టామ్ 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 నేను వేడని నీడను నేనే కలగా మెదిలే నేను వేడని నాకు ఎయిడ్స్ నాకు ఎయిడ్స్ కదా అబ్బా లైట్ తీసి పడుకోవే రెండు టైం 2:06 అయినా 6:30 అయినా నన్ను ఫోన్ చేసిన వినయ్ని ఎదురు దెబ్బ కొట్టే వరకు బెడ్ లైట్ తీను గుడ్ నైట్ చెప్పను అయితే బ్యాడ్ నైట్ హలో గురుజీ నమస్కార్ నమస్కార్ తిరస్కార్ తిరస్కార్ క్యా జీ బిజీ బిజీ అంటావేంటి జీ నీ కోసం క్లాస్ రూమ్లు బాత్రూమ్లు అన్ని వెతుక్కుంటూ వస్తాను దేనికి జీ నీతో విషయం చెప్పాలని జీ ఏమిటి జీ నిన్ను మొదటిసారి చూసినప్పుడు ఒళ్ళు మంట పుట్టింది 4వసారి చూసినప్పుడు గుండె గంట కొట్టింది 14వసారి చూసినప్పుడు మొగ్గలా సిగ్గు పుట్టింది 24వసారి చూసినప్పుడు పువ్వులా లవ్వు పుట్టింది ఇంకా ఫర్దర్ గా చూడకు పువ్వు కాయ కాయ పండై చిలక కొట్టేస్తే టెంక మీద పీచు మిగులుతుంది ప్లీజ్ నా కోసం ఒక్క 2 నిమిషాలు కాల్ చేయలేవు కాయకు కైకు లేదు మైకు లేదు ఎందుకు లేదు నేను చెప్పేది విను విను
మాట్లాడక తప్పదా? తప్పదు. సరే చెప్పు. ఏమన్నా? I love you. ఆ ఏంటి? I love you. ఏంటన్నా? I love you. నేను కా సార్ అది. I love you. I love you. I love you. Yes వినయ్. నేను ఎస్ వినయ్ని కాదు కే వినయ్. నిన్ను ప్రేమించడం మొదలు పెట్టినప్పటి నుంచి నా మనసు మనసులో ఉండటం లేదు. చా నిజమా? అవును కే వినయ్. పగలు నిద్ర పట్టడం లేదు, రాత్రి కాలేజీకి రాబుదేయటం లేదు, పుస్తకాలు తినాలనిపించడం లేదు, అన్నం చదవాలనిపించడం లేదు. ఆహా, అంతవరకు వచ్చావా తల్లి? ఎవరమ్మా నువ్వు? కీర్తి, నీలాంటి మంచి స్టూడెంట్కి రాకూడదు జబ్బిది. వెంటనే డాక్టర్ చూపించుకో. కున్నాను వినయ్. ఏమన్నాడు? అర్జెంటుగా నేను ప్రేమించుకోమన్నాడు. నువ్వు కాదనకుండా నన్ను ప్రేమించి పెడితే ప్రియురాలుగా ఉండి పెట్టమన్నాడు, తాడి కట్టి పెడితే భారీగా ఒంటి పెట్టమన్నాడు, ఫ్యామిలీ చేసి పెడితే నిన్ను ఫాదర్ చేసి పెట్టమన్నాడు. నువ్వు నోరు మూసి పెట్టకపోతే పళ్ళు రాలగొట్టి చేతిలో పెట్టమని నాకు చెప్పాడు వినయ్. ఎస్, మనం ఏమనుకున్నాం స్టూడెంట్స్? ఇదేమిటి అనుకున్నాం? కాలేజ్ ఇక్కడికి ఎందుకు వచ్చాం? చదువుకోవడానికి. అలా బుద్ధి చెప్పు. ఈ విషయం మన ప్రిన్సిపల్ గారికి తెలిస్తే ఏం చేస్తారో తెలుసా? ఏం చేస్తారు? ఏ, ఆయన పెళ్లి చేసుకోలేదా? ఫ్యామిలీ చేసుకోలేదా? అయినా ఆయన కాలేజీలో మన ముందే భౌ భౌ, ఇంట్లో పెళ్ళ ముందు మ్యావ్ మ్యావే. అయినా మన మధ్య విషయం ప్రిన్సిపల్ కి ఎలా తెలుస్తుంది? ఆయనకి తెలియపోవచ్చు, మన ఎంఎస్ఎం గారికి తెలీదా? ఆయన అసలే పోస్టర్ చూసి సినిమా గారు చెప్పేసారు. ఎవడు ఆ మూలసింక మాస్టరా? శ్రీదేవి బొమ్మ కనిపిస్తే సేరు సొళ్ళు కారుస్తాడు, వాడు మనల్నే చేస్తాడు. చూడు, నేను అందరు లాంటి వాడిని కాదు, దయచేసి నన్ను మర్చిపో. అది నా వల్ల కాదు వినయ్, నువ్వు లేకుండా నేను బ్రతకలేను. సరే, నువ్వు ఇంతగా ప్రాధాయపడుతున్నావు కాబట్టి ఆలోచించుకుని చెప్తాను. కాస్త టైం తీసుకో. ఎంత టైం అయినా తీసుకో, నిమిషాలే కాదు, అవసరమైతే సెకండ్లు కూడా తీసుకో. కానీ నా ప్రేమను మాత్రం కాదని చెప్పుకు. అలాగే. గుడ్ మార్నింగ్ సార్. న్యావ్ న్యావ్. కాలేజీలో భౌ భౌ, ఇంట్లో మ్యావ్ మ్యావ్. చెప్తా చెప్తా. అమ్మనే కమ్మనే దెబ్బ, ఎంత కమ్మగా ఉంది రాయ్యబ్బ. ఏంటి మాస్టర్ అలా చూస్తున్నారు? దేవిని, శ్రీదేవిని చూస్తున్నానమ్మా. శ్రీదేవి కనిపిస్తుందేమో, తృయం తృయం అని చొల్లు దాచుకుందామని. ఎక్కడా శ్రీదేవి? నా శ్రీదేవి, నా శ్రీదేవి కనిపించదే, నా శ్రీదేవి కోసం వెతుకుంటున్నా. శ్రీదేవి, నా శ్రీదేవి. కీర్తి, నీ ప్రేమ విషయం చెప్పేళ్ళాక నేను బాగా ఆలోచించి చించి చించి నీ పాయింట్కి వచ్చేసాను. అదే, నీ నాన్నగా అళ్ళున్నాయి పెడతాను, నీకో చెల్లెలుంటే దానికి భావనే పెడతాను, నీకో మెడుంటే దానికి తాళి కట్టి పెడతాను, నీ చీరకు చెంగుంటే నా కొంగుకు ముడేసి పెడతాను. ఇవన్నీ చేసి పెట్టడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి ఈ గ్యాప్లో కీరవాణి ట్యూన్లో ఓ లవ్ సాంగ్ వేసి పెడతాను. రెడీ కీరవాణి? 1 2 3. హాయ్. ఆహా, 10 రోజుల తర్వాత మళ్ళీ మన కాలేజీ కలొచ్చేసిందిరా బాస్. నువ్వు లేవు, కాలేజ్ అంతా సర్వనాశనం అయిపోయింది. ఏమైందిరా? 10 రోజుల నుంచి ఒక స్ట్రైక్ లేదు, గొడవ లేదు. అరే, బెల్లు కొడితే చాలు క్లాస్కి వెళ్ళిపోతున్నారు, మాట్లాడదంటే ఒక్కడ మిగలటం లేదు బయట. అంతెందుకు? ఇది వరకు లెక్చర్లు ఎలా ఉండేవారు? మనల్ని చూస్తే ప్యాంటు తడుపుకునేవారా? ఇప్పుడు ఒక్కడు భయపడటం లేదు. చివరికి అమ్మాయిలు వస్తావా అంటే చెప్పు చూపెడుతున్నాడు. ఇలా అయితే ఇంకే కాలేజీలో చదవడం వేస్ట్. మనకెందుకురా భయం? బాస్ వచ్చేసాడుగా. బాసు, ఈ శుభ సందర్భంలో మంచి అపపనుడు చేశారు. కాయన్ ఉందా? ఫోన్ చేయటానిక? మొద్దు పెట్టించుకోవడానికి. ఇదేంట్రా దెబ్బ కొడుతుంది అనుకుంటే ఇలా దెబ్బ కొట్టింది. డోంట్ వరీ ఫ్రెండ్స్, ఇది కీర్తి అందాల్ని తాకి వచ్చిన రూపాయి బిళ్ళ. ఇది కావలసిన వాళ్ళు ముందుకొచ్చి పాడుకోవచ్చు. సర్కారు వారి పాట 1 రూపాయి. 10 రూపాయలు. 100 రూపాయలు. 200. 600. పటేల్ గారి పాట 600. 700. 800. 1000 రూపాయలు. శ్రీధర్ గారి పాట 1000 రూపాయలు. 1000 రూపాయలు. 1వ సారి, 2వ సారి, 3వ సారి. నీ రేటు 1000. థ్యాంక్ యూ ఇడియట్.
ముద్దెట్టుకుంటే వెళ్ళిపోతున్నావేంటి? పెట్టాలా? ఆ అది కాలేజీ సాంప్రదాయం. ఓ ఐ సి. యు బ్లడీ. Dear friends, దీని ఒరిజినల్ రేటు 1000 రూపాయలు. ఇప్పుడిది ఆడదాని చేతిలో దెబ్బతిన్న ఒక వెదవగాడి ప్యాంటు. దీని అసలు విలువెంతో తెలుద్దాం. వెదవగాడి పాట 1000 రూపాయలు. 1 రూపాయి 90 పైసలు. అర్ధ రూపాయి. పావలా 10 పైసలు. గుప్తా గారి పాట 10 పైసలు. ఒకటోసారి ఆగండి. 5 పైసలు. వర్మా గారి పాట 5 పైసలు. ఒకటోసారి రెండోసారి మూడోసారి. నీ రేటు ఇది. ఏంటి గుడ్ మార్నింగ్? ఆహా ఫోర్త్ పీరియడ్ మిట్ట మధ్యాహ్నం సూర్యుడు నడినెత్తనున్నాడు. గుడ్ మార్నింగ్. ఓహో ఈ ఆనంద సమయంలో నేను పాఠం చెప్తారా మాస్టారు? లేదు హరికత్ చెప్తాను. అందుకే కదా గవర్నమెంట్ వాళ్ళు మాకు జీతాలు ఇచ్చేది. కాసుకోండి. పాపమ్మ సుతుడు పట్టు పాదార విందమునకు నీ నామ రూపమునకు నిత్య జయ మంగళం. సైలెంట్ సైలెంట్. నాతో స్పోర్ట్స్ ఆడకండి, డ్రింక్ తినేస్తాను. ఏయ్ నిన్న పాట ఎక్కడ ఆపాను? పులి స్టాప్ దగ్గరండి. ఛా నిజమా? అరే ఇంత ఇంటెలిజెన్స్ ఎలా డెవలప్ చేసావురా అబ్బా? ఎలా గుర్తు పెట్టుకున్నావురా? నువ్వు సిగ్గుపడకరాయి, సిగ్గుపడకరాయి. కూర్చో. అరే గౌడు కదా. ఓహో నిన్న పాట ఎంత వరకు చెప్పానురా? అదా అదే అదే అమ్మ ఆవు ఇల్లు ఏక మేక తోక ఏక పేక కోడి పెట్ట పూల బుట్ట కాకి రెట్ట పేడ తట్ట చాచి కొట్ట నిన్ను కోతిలో పెట్ట. అలా గడ్డేట్రా మాయా, ఈ వెదనాంతో నా బ్యాడ్ నేమ్ వచ్చేసి రాత్రి హోంవర్క్ చేసి పెట్టమని టెక్స్ట్ బుక్ నోట్బుక్ ఇచ్చాడు. నోట్బుక్ ఇచ్చాడు టెక్స్ట్ బుక్ పట్టుకొచ్చాడు. కొన్ని హోంవర్క్ అయినా సరిగ్గా చేసి వచ్చాడు అంటే అది లేదు. చీ అన్ని బూతులే. అది చూసి మా మాస్టర్ పిచ్చి కొట్టు కొట్టాడు. వాడు కూడా నీలాగే మూల సంఖ్య మాస్టర్. అలాగే మూల సంఖ్య మాస్టరా? చైనా మొహమ్మద్ బురు పెడకొట్ట. ఏరా ఒంటి వీటికి 40 ఏళ్ళు వచ్చినాయి, నీకు నీ పుస్తకానికి నా పుస్తకానికి తేడా తెలీదు. అదే అదే చిరోమి నీ కడుపున చెడు పుట్టింది కదా. ఒరే మాయా. ఒరే అనకర పరువు పోతి. ఏ చాలే ఓ ఈ దొంగ నాన్న చదువు సంధ్య మానేసి ఇంటి దగ్గర అమ్మని ఏడిపిస్తున్నాడు. అది చాలా కాపదస్తమానం టీవీ చూస్తూ కూర్చుంటున్నాడు. పుస్తకం తెరిస్తే ఒట్టు. నువ్వైన కాస్త బుద్ధి చెప్పి వనకు దా. అలాగే సార్. టాటా. ఏంటి బాబు రమ్మన్నారంట? నేను 2 రోజుల్లో కాలేజీకి వెళ్తున్నాను. నేను వెళ్ళేటప్పటికి నా పరువు తీసేసిన ఆ వినయ్ గారు కాలేజీలో ఉండడానికి వీలేదు. ఆమర్స్ లెక్చర్ ఏమిట్రా, ఈ మధ్య మందు మానేసిన దేవదాసులాగా అలాగైపోయాడు. పాపం వాళ్ళ అమ్మాయి కడుపు వచ్చిందిరా. నిజమా? ఎవడరా పని చేసిన రాస్కల్? నేను చెప్పను బాబు, మీరు కాలేజ్ అంతా లీక్ చేస్తారు. బాబు బాబు ఎవరికి చెప్పం? చెప్పరా ప్లీజ్. అయితే నేను బిల్లు కట్టిన డబ్బిచ్చే. ఇదిగో చెప్పు. వాళ్ళ అల్లుడే. వాళ్ళ అల్లుడా? భలే చూసారా, బాస్ భలే కొట్టాడు రా. ఇంకా కుదిరింది, అది బిల్లు పేయమంటే చెయ్యవా. పదరా. బ్రేకులు పట్టడం లేదురా. వెంకటరమణ గోవిందోవిందో
Roskill, kallu musun rage chestunava? I'm very sorry. Yevati, yevati. Narendra. No bagu. Idi memiddaram telusukovalsina vishayam. Jarigindaniki nenu chaala baadhapadutunnanu. Sorry, brake fail ayindi. Vayasulo unnavu kada. Chaala control chesanu. Debba tappaledu ga? Chinna debbe. Konni debbalu chinnavaina బాధ పెద్దగా ఉంటుంది. ఐఎమ్ సారీ, నష్టపరిహారం చెల్లించుకుంటాను. అదే మాట నేను అంటున్నాను. నా వల్ల నీకు జరిగిన నష్టానికి పరిహారంగా ఏమిమ్మంటావో చెప్పు. ఆ సర్వస్వం ఏమంటావా? కొన్ని నష్టాలకు పరిహారం డబ్బుతో చెల్లించుకోలేం. ఎస్, యు ఆర్ కరెక్ట్. ఐఎమ్ ఆల్వేస్ కరెక్ట్. అందుకే కారు రిపేర్కి ఎంత అవుతుందో చెప్తే సమయం వచ్చినప్పుడు అడిగి తీసుకుంటాను. జీపు బ్రేకులు తీసేసింది వీడే బాబా. ఎందుకు తీసావు చెప్పను. ఎవరు తీయమన్నారు చెప్పను. ఏ చేత్తో తీసావు చెప్పను. నచ్చావు, నమ్మకస్తుడివి. ఇదిగో తీసుకో, నరికేయండి ఆ చేతిని. వద్దు. దేనికిది? మీరు త్వరగా కోలుకోవాలని ధర్మతేజ గారు పంపించారు. ధర్మతేజ ఎవరతను? ఇంకొక్కసారి వినయ జోలికి వచ్చావంటే నీ బాడీని ఇలాగే ముక్కలు చేసి నీ బాబుకి బొకే పంపాల్సి ఉంటుంది. ధర్మతేజ. రాఘవ, రఘునాథ రెడ్డి, మాధవి, పద్మ, కీర్తి. అవును రా వినయ్, మా అందరికి లెటర్లు వస్తుంటాయి, నీకెప్పుడు రావండిరా. తల్ల, తండ్ర, తమ్ముడా, అన్నయ్య ఎవరున్నారనిరా పాపం వాడికి ఉత్తరాలు రాయడానికి. అంటే వినయ్కి ఎప్పుడు ఉత్తరాలు రావా? అనాథకు ఉత్తరాలు రాసేవాళ్ళు ఎవరుంటారే? వినయ్, అన్ని మీకే బాబు. ఎప్పుడు ఉత్తరం రాని నీకు ఇవాళ ఇన్ని ఉత్తరాలు వచ్చాయండి గురు. అవునరా, అదే అర్థం కావటం లేదు. ఎవరు రాసుంటారు? కుమారి భారతదేశం. వినయ్, నువ్వు అనాథవి కాదు, ఒంటరి వాడివి అసలే కాదు. నీకు తోడుగా నీడగా నేనున్నాను. ఐ లవ్ యూ. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నిజం, నీ మీద నా ప్రేమ నిజం. నువ్వు లేకుండా నేను బ్రతకలేను అన్నది నిజం. నేను పెళ్ళంటూ చేసుకుంటే అది నిన్నే అన్నది నిజం. ప్రేమ అనేది నిజమైతే ఈ లేఖలన్నీ నిజాలే. నయా, ఇతను పృథ్వీ అన్న ఫ్రెండ్, ఎమ్మెల్యే తారకం గారి అబ్బాయి. తండ్రిని చంపి కొడుకును ఆ సీట్ ఎక్కించాలా? కాదండి, మా కాలేజీలో వినయ్ అని ఒకడు ఉన్నాడు. సార్, సార్, మైసూర్ వీరప్పన్ దగ్గర నుంచి సరుగుదేస్తున్న మా లారీని ఊరి చివరి పోలీసులు అటాక్ చేసి పట్టుకున్నారు సార్. ఆ సాహులు గారు దొరికిపోయాడు, నేను తప్పించుకొచ్చాను సార్. యు ఇడియట్స్,
ఆ సాహుల్గాడు పెద్ద వేస్ట్ కేసులో ఉన్నాడు. మొన్న గంధలారి దెబ్బ పెట్టాడు, ఇవాళ గంధలారి. రే జానీ, నువ్వు అర్జెంటుగా వెళ్ళి మన ఎస్ఐ రంగరాజ్తో చెప్పి వాడిని లాకప్లోనే లేపేమను. వెళ్ళా, నువ్వు గుండు చేయించుకుని తిరుపతి వెళ్ళొచ్చాయి. నువ్వేంటి ఆ వినయ్ గారి కాళ్ళు చేతులు తీసేయాలా? కాదు సార్, శాంతి లేపేయాలి. సరే, మన ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన శ్రీ ధర్మతేజ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ముందుగా ధర్మతేజ గారి చేతుల మీదుగా బహుమతి ప్రదానోత్సవం. ఈ సంవత్సరం బెస్ట్ స్టూడెంట్ అవార్డు గెలుచుకున్న విద్యార్థి కె వినయ్. వినయ్ వచ్చి తన బహుమతిని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మిస్టర్ వినయ్. మిస్టర్ వినయ్, మిస్టర్ వినయ్, ప్లీజ్ కమ్ టు ద డయాస్. వినయ్ ఇక్కడ ఉన్నావా? నీకు బెస్ట్ స్టూడెంట్ అవార్డు అనౌన్స్ చేశారు. తెలుసు. మరి రావే, అంతా నీ కోసం ఎదురు చూస్తున్నారు. ఆ అవార్డు తీసుకునేవాడికే కాదు, ఇచ్చేవాడికి కూడా అర్హత ఉండాలి. మన కాలేజ్ ప్యూన్ చేతుల మీదుగా ఇచ్చిన, వచ్చి ఆనందంగా తీసుకునేవాడిని. కానీ హంతకుడు స్మగ్లర్ అయిన ఆ వ్యక్తి చేతుల మీదుగా ఇచ్చే అవార్డు నాకు అక్కర్లేదు, నేను తీసుకోను. వినయ్, ఏం నువ్వు మాట్లాడేది? సమయానికి అని వచ్చారు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఈ పాటికి నువ్వు హంతకుడు అయి ఉండేవాడి. చాలా థ్యాంక్స్ సార్, సమయానికి దేవుళ్ళ వచ్చి కాపాడారు. ఎవరా దేవుడు? నీ దేవుడా? వినయ్ ఇక్కడ మర్చిపోయిందా ఇంత పెద్ద మనిషి పట్టుకుని? ఎవర్రా ఎవర్రా పెద్ద మనిషి? దేశాన్ని కొల్లగొట్టే స్మగ్లర్ పెద్ద మనిషి, ప్రజల ప్రాణాలతో ఆడుకునే ఈ హంతకుడు పెద్ద మనిషి. వినయ్ ఏమిటో మాట్లాడింది? అవును సార్, ఇతను నా తల్లిని చంపిన హంతకుడు. మీ తోటిలో బీడీ లేరుకున్న పంపాడు. వాళ్ళు యాహు ఊహు అంటూ తన్నులు తిన్నారు తప్ప తనలేకపోయారు. పోరంబోకెదవులు వాళ్ళు పోరంబోకులు కాదు, ఎడం చేత్తో మద్దలు చేసే పొగరబోతులు. వాళ్ళనే పట్టుకుని వాడు సచిన్ టెండూల్కర్ లా ఫోర్లు సిక్సర్లు కొట్టేశాడంటే వాడికి మామూలు బౌలర్లు పనికిరారు. ఇమ్రాన్ ఖాన్లు కావాలి, ఈసారి బౌలింగ్ నేను చేస్తాను. ఈ మాత్రం దానికి నువ్వెందుకన్నాయా? ఇదేం వరల్డ్ కప్, ఆఫ్టర్ ఆల్ రంజీ ట్రోఫీ. కపిల్ దేవ్లా నేను చాలు వాడిని అవుట్ చేయడానికి. పద ఇదే నా ఆస్తి రా కీర్తి. ఈ ఇల్లు మా అమ్మకి వాళ్ళ నాన్నగారు ఇచ్చారు, ఇప్పుడు ఇది నాది, ఇక మీద నీది కూడా. దీని మీద వచ్చే డబ్బులతోనే నేను ఇంతకాలం హాస్టల్లో ఉండి చదువుకున్నాను. అంటే
నీకు వెనక ముందు ఎవరు లేరా? లేకే ముందు నువ్వు ఉన్నా. వెనక ఎప్పుడో అమ్ముండేది. అమ్మ, మా అమ్మ ఎంత మర్చిపోదామన్నా మర్చిపోలేనమ్మా. మా అమ్మకి నేనంటే చాలా ఇష్టం. ఇంకో తెలుసా, ఆ కొన్ని గంటలు కూడా నన్ను విడిచిపెట్టి ఉండలేక ఏ ఈడు పిల్లలకి ఆ ఈడు ఫ్రెండ్సే ఉంటారు, కానీ నాకు మాత్రం నా ఈడును మించిన ఫ్రెండు, ఫ్రెండ్స్ను మించిన ఫ్రెండు ఒకే ఒక్క ఫ్రెండ్, మా అమ్మ. అలాంటి అమ్మ నన్ను ఒంటరివాణ్ణి చేసింది. అన్నట్టు పరీక్ష అయిపోగానే తాళి కట్టి పెట్టేస్తానంటున్నావు, మరి కాపురం ఎక్కడ చేసి పెట్టినావు? ఇక్కడే, అందుకేగా ఇల్లు ఖాళీ చేయించి పెట్టింది. ఈ ఇంట్లో నేను కాపురం చేసి పెట్టలేను బాబు. మరి నాకు చాలా విశాలంగా ఉండాలి అన్నట్టు నీ హృదయం విశాలమేగా, అదిలో పెట్టేస్తా కాపురం. పోనీ అలా కానీ. పెట్టించుకోవాల్సిన తండ్రి కొడుకు కురివి పెట్టాల్సి వచ్చింది అంటే అంతకంటే బాధ మరొకటుండదు. పేరు? తమ్ముడికి కురివి పెట్టిన అన్నని. మీ తమ్ముడు ఎలా పోయాడు? నీ కొడుకులాగే. మీ తమ్ముడు కూడా ఆ ధర్మతేజయ చంపేశాడా? అంటే నీ కొడుకుని చంపింది ఆ ధర్మతేజయ అని నీకు తెలుసన్నమాట. తెలుసు. తెలిసి కూడా ఊరుకున్నావంటే వాడు నీకు పుట్టినవాడు కాదా? మరా కొడుకులా మండిపోతూ ఉంటే నీ రక్తం మరిగిపోవటం లేదా? చేతికందొచ్చిన కొడుకు కాటికొచ్చి కాలిపోతూ ఉంటే నీ గుండెలు బద్దలవటం లేదా? నీ ఒక్కగానొక్క కొడుకుని పట్టణ పెట్టుకున్న వాడి మీద ప్రతీకారం తీర్చుకోవాలనిపించడం లేదా? చంపినట్టు సాక్ష్యం కావాలిగా. మనకు కావలసింది సాక్ష్యం కాదు, వాడి సమాధి. వాణ్ణి ఈడ్చాల్సింది కోర్టు కాదు, కాటికి. దెబ్బకు దెబ్బ తీసి ప్రతీకారం తీర్చుకుందాం. నాతో చేయగలరు?
शुभाभ्यां शुभे शोभने मंगले मुहूर्ते अर्थ पृथ्व्यां जम्बूद्वीपे भारतवर्षे भरतखंडे शताब्दे వెంకటసుబ్బయ్య మీ నాన్నగారి పేరు చెప్పాలి బాబు నాన్ననే మాటకు అర్థం తెలియని వాడి పేరు కంటే మా తాతయ్య పేరునే చేయించండి అయ్యా తర్పణం వదుందరు కానీ రండి అయ్యా తర్పణం వదలండి స్వర్గంలో ఉన్న వారి ఆత్మ శాంతించడానికి చేసే తర్పణం రక్తపు చేతులతో చేస్తే అక్కడ ఉన్న వారి ఆత్మ శాంతిస్తుందా రక్తపు చేతులతోనా మహాపాపం బాబు త్రికరణ శుద్ధిగా అన్నారు పెద్దలు అంటే పవిత్రమైన మనస్సుతో పవిత్రమైన శరీరంతో పవిత్రంగా చేస్తేనే పైవారి ఆత్మ శాంతిస్తుంది అది తెలుసుకోకుండా సంస్కరణ చేసి చనిపోయిన వాళ్ళ ఆత్మ ప్రశాంతంగా ఉండని నేను పెద్ద మనుషుల్ని ఏమనాలి పంతులు గారు కనకదుర్గ రక్త స్వరూపిణి కదా అవునండి మరి రక్తపు చేతులతో తర్పణ వదలటమే మహాపాపం అయితే రక్తంతో తడిసిన అమ్మవారికి పూజలు అభిషేకాలు చేయటం కూడా మహాపాపమేనా ఎలా అవుతుందండి ఆ సంగతి తెలుసుకోకుండా చేతికి రక్తం అంటిన ప్రతివాడు పాపాత్ముడనే పసివాళ్ళని ఏమనాలి దేవుళ్ళతో మనుషులకు పోలికేమిటి వాళ్ళేం చేసినా మంచి కోరి చేస్తారు మనుషులు మంచి కోరరా తన స్వార్థంతో ఎదుటివాడి ప్రాణాలు తీయటమేనా మంచి మంచి చెడు అని ముద్ర వేసే ముందు కళ్ళకు కనిపించిన నిజాలు కొన్ని ఉంటాయి వాటిని చూడటానికి హృదయం ఉండాలి హృదయం ఉంది గనుకే అది లేని వాళ్ళకి దూరంగా ఉండేది అయ్యా వదలండి బాబు బాబు ఇన్ని తుపాకులు ఇంతమంది మనుషులు కాపాడలేకపోయిన నన్ను ఎంతగానో ద్వేషించే నువ్వు కాపాడావంటే బహుశా రక్త సంబంధం అంటే ఇదేనే నీ స్థానంలో ఇంకొకడున్నా కూడా ఇలాగే కాపాడేవాడిని దానికి కావాల్సింది రక్త సంబంధం కాదు హృదయం కన్న పిల్లల పెళ్లి దగ్గరుండి జరిపించే అదృష్టం అందరికీ ఉండదు మీకు పిల్లలు ఉన్నారో లేదో నాకు తెలియదు మా లొడుకు మాత్రం తల్లిదండ్రులు లేరు మీరే తల్లిదండ్రులు అనుకోండి పిలవని పేరంటానికి వచ్చిన వాళ్ళంటే నాకు అసహ్యం ఎవరు పిలవకపోయినా ఇక్కడికి వచ్చే అధికారం నాకుంది పెళ్లి పెద్దకు ఉండాల్సింది అధికారం కాదు ఆహ్వానం బాబు ఆయన కట్టించిన గుళ్ళకి రావడానికి ఆయనకు ఆహ్వానం ఏమిటి ఆయన గుడి కట్టించిన పుణ్యాత్ముడు మాత్రమే కాదు ఈ ఏర్పాట్లను చేసిన ధర్మాత్ముడు కూడా పాపిస్టు డబ్బుతో గుళ్ళు కట్టించేవాడల్లా పుణ్యాత్ముడు కాడు కొప్ప కోసం పెళ్లిళ్ళు చేయించేవాడల్లా ధర్మాత్ముడు కాడు అక్షంతలు చల్లేది ఆయుష్ పెరగాలని హంతకుడి చేతితో చల్లితే ఆయుష్ తరుగుతుంది
కానుకైనా కాదనకుండా తీసుకో బాబు ఈయన నా తరఫు అతిథి బాబు మా అమ్మాయి నీ చేతిలో పెడుతున్నాను ఇక నుంచి దానికి తల్లైనా తండ్రైనా నువ్వే అని రొటీన్ డైలాగ్స్ నేను చెప్పను ఇక నుంచి కూడా దానికి తల్లి ఇదే తండ్రి నేనే తల్లిదండ్రులుగా అచ్చంతలు వేయటం మా డ్యూటీ భర్తగా దాన్ని కష్టపెట్టకుండా సుఖపెట్టాల్సిన డ్యూటీ నీది మా డ్యూటీ మేం చేశాం నీ డ్యూటీ నువ్వు చెయ్యి అవతల మరి మేం డ్యూటీకి అటెండ్ కావాలి వస్తాం వస్తాం అమ్మా వెళ్ళొస్తాం బాబు మంచిదండి షెడ్యూల్ వేసే ఉంచాను వారం రోజులు సెలవు కూడా పెట్టేశాను ఉజ్జోగుల చెరి నెల్లాళ్ళు కాలేదు అప్పుడు వారం రోజులు సెలవు పెట్టేశారా ఏం చేయమంటావ్ బోల్డ్ హోంవర్క్ ఉంది మరి హోంవర్క్ ఏంటి ఫస్ట్ నైట్ చేసుకోవాలా సెకండ్ డే చేసుకోవాలా థర్డ్ డే అండ్ నైట్ చేసుకుని ఫోర్త్ తేనచంద్రుడి వెళ్ళాలా తేనచంద్రుడా అదే హనీమూన్ చెయ్యి చెయ్యి పట్టుకుని అలా వెళ్ళిపోయాం అనుకో మర్చిపోయాను మంచి ఉయ్యాల తెచ్చిపెట్టా ఊగి పెట్టాను బొమ్మలు తెచ్చిపెట్టి ఆడి పెట్టాను అలాగే ఆగు మళ్ళీ ఏంటి ఒక కిస్ ఇచ్చి పెట్టు నవ్వి పెట్టా బెస్ట్ ఆఫ్ లక్ ప్రొసీడ్ చి 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 ఈ బొమ్మలు కొని ఏంటండి బాబా ఆడుకుంటాడని మొత్తం షాప్ అంతకొనేశారా ఫ్యాక్టరీ కొందాం అనుకున్నాను కానీ 10,000 కి ఏమన్నారు అంటే ఈ బొమ్మలని 10,000 ఎక్కడ ఎంత డబ్బు ఆఫీస్ లో లోన్ తీసుకున్నాను గొప్ప పని చేశారు అసలు వాడు వయసు ఎంతని ఇన్ని బొమ్మలు తెచ్చారు వచ్చే జీతం కాస్త మీరు ఇలాగే వేస్ట్ చేస్తే మనకి మిగిలేది 3 నవ్వులు 6 ముద్దులు ఇదిగో బాబుని జాగ్రత్తగా చూసుకో అలాగే బ్రీఫ్ కేస్ లో ఫైల్స్ అవి పెట్టుకున్నారా నాకేమన్నా మతిమరుపు అనుకున్నావా అన్నట్టు బాబుని ఎక్కువసేపు ఉయ్యాలో లోపద్దు బోర్ కొడుతుంది అలాగే సాయంత్రం త్వరగా వచ్చేస్తాను బాబుని రెడీ చేయించి పెట్టు పోలియో డ్రాప్స్ వేయించాలి బాబు టాటా ఇదిగో ఇది బ్రీఫ్ కేసు జాగ్రత్త బాబు అనుకుని జోల పాటలు పాడేయగలరు నవ్వుతారు మీకేం చెప్పాను ఫోటోలు తీమన్నారు తీసావుగా వెళ్ళు అది కాదు బాబా నరేంద్ర నువ్వు చేయాల్సిన పనులే నేను నీకు చెబుతాను సారీ బాబా బాబు నిన్నింత ముద్దుగా చూసుకుంటున్న మీ నాన్నని నేను ఇలాగే చూసుకున్నానరా అవన్నీ మర్చిపోయి మీ నాన్న నన్ను శత్రువులా చూస్తున్నాడు కన్న తండ్రి ప్రేమేమిటి నువ్వైనా మీ నాన్నకు తెలియచెప్పి వాణ్ణి ఈ నాన్న దగ్గరికి చేస్తారా బాబు ఫోటోలకి వాడికి సంబంధం ఏమిటో తెలిస్తే దేవులు కట్టి మేకలు దగ్గరతావా కాదు దండేసి హారతిద్దామని రెండేళ్ళైంది ఆ ధర్మతేజ గారి సంగతి తేల్చేద్దాం నాతో చెయ్యి కలుపు అని పెద్ద పోటుగాళ్ళని శృతుల మధ్య శపథం చేసి నేను శపథం చేయడం ఏంటంటే బాబు నాతో చెయ్యి కలుపు అన్నావు కలిపాను ఏం చేసావు నాలుగు అటాకులు నీ చేసిన చేసి తుప్పుకు 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 రెండు పుంజల పిస్తోల్ పిల్లలు పేల్చావు అయ్య బాబు నేనెప్పుడు పేల్చానండి బాబు కాల్చావు కాలిస్తే ఏమైంది ఆడు తప్పించుకున్నాడు మరి తప్పించుకోడు ఏంటి టపాకాయలు కాలితే చచ్చిపోవడానికి ఆడేమా దీపావళి నరకాసురుడా కాదు కనకే టైం పట్టేది కాస్త ఓపిక పట్టి ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి పిన్నీస్తో కూడా తీయచ్చు
అంటే మన రావణాసురుడు రాముని మీద పగ తీర్చుకోవడానికి ఏం చేసాడు సీతమ్మని కిడ్నాపింగ్ చేసాడు మరి వాడికి సీత లేదు కదా సీత లేకపోతే సీతమ్మని నువ్వు కొంచెం ఎగస్ట్రాగా ఆలోచించి ఆడి ఆయువు పట్టు మీద ఒక్క దెబ్బ కొట్టాలి హలో నేనే నాయ్ ఏంటి ఎలా ఉన్నావ్ నీ మీద బెంగతో చిక్కి చీపురుపులలా అయిపోయానండి అదేమిటోయ్ లేకపోతే ఏమిటోయ్ ఆఫీస్ కెళ్ళి అరగంట అవలేదు అప్పుడే ఫోన్ ఓసిన హోమ్ మినిస్టర్ నేను ఫోన్ చేసింది నీ కోసం కాదు మా చీఫ్ మినిస్టర్ కోసం ఏం చేస్తున్నాడు వాడు గర్ల్ ఫ్రెండ్ ని కలుస్తానని ఇప్పుడే ఫ్లైట్ వేసుకుని దుబాయ్ వెళ్ళాడు ఈ జోకులు ఫ్రిడ్జ్ లో పెట్టి ముందు వాడిని లైన్ లో పెట్టు నేను కొంచెం బడ్జెట్ విషయాలు మాట్లాడాలి అలాగే అర్జెంట్ గా మీ బడ్జెట్ లో ఆఫీస్ లోంచి ఓసి ఫోన్లు చేయకూడదని ఓ రూల్ కూడా పాస్ చేయండి ఇదిగోండి మాట్లాడండి బాబు నాన్న బొబ్బోసుకున్నావరా బుచ్చికన్న ఆము తిన్నావమ్మా ఒరే నాన్న నీకు సాయంత్రం వచ్చేప్పుడు బోల్డ్ బిస్కెట్లు బోల్డ్ చాక్లెట్లు మీ అమ్మకి మల్లెపూలు తెస్తానేమ్మా అలాగేనండి పెట్టండి ఫోన్ సార్ సార్ మా అబ్బాయిని ఎవరు కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు సార్ నేను చెప్పేది వినిపించుకోండి సారీ సార్ ఇప్పుడే అన్ని పోలీస్ స్టేషన్కి వైర్లెస్ లో మెసేజ్ ఇచ్చేస్తాను హోమ్ మినిస్టర్ గారితో ఫోన్ లో డిస్కస్ చేస్తాను నీకేమైనా నవ్వులాటగా ఉందా లేకపోతే నీ కొరనా కొడకపోతే నాకేంటి ఇన్స్పెక్టర్ ప్లీజ్ మా బాధను అర్థం చేసుకోండి వెంటనే యాక్షన్ తీసుకోండి యాక్షన్ లేదు డైరెక్షన్ లేదు పండి పండి ఊరి పోలీసాళ్ళారు ఊరి నా ఎస్ఐయో మీరంతా ఉండి ఏం చేస్తున్నారు నా పర్రు నా పర్రా నమస్కారం సార్ ఏమిటి సార్ ఏమైంది పొద్దున్నీ నా కుక్క పిల్ల తల్లిపోయి పచ్చి ఇస్కీ బొట్టు కూడా తగ్గకుండా నేను ఏడుస్తుంటే ఏమైందంటావేమిట్రో నా పర్రు నా పర్రా మరి కుక్క పిల్ల గారి తల్లి గారు పోయారా ఎలా సార్ హార్ట్ అటాక్ యాక్సిడెంట్ లేకపోతే నక్సలైట్ కాల్ చేశారా నీ త్వరలో నా పర్రా పోరం అంటే ఆపోవడం కాదురా మరి లేచిపోయారా ఎవరితో సార్ హరి కుర్ర సంపేతనావు కదరా లేచిపోలేదు చచ్చిపోలేదు తప్పిపోయింది అలాగా వారి ఫోటో ఏమైనా ఉందా సార్ ఏ ఫోటో లేకపోతే అతకవా భలే వారు సార్ పోలికలు చెప్పండి మా కుక్కను పంపించి వెతికిస్తాం వద్దు మీ కుక్కలొద్దు దాని శీలం పోద్ది అబ్బా శవంకాడ పోలీసుల్లా ఈలేంట్రా బాబు ముందు నా కుక్క సంగతి చూడరా బాబు పిల్లముండ మదర్ మీద బెంగట్టేసుకుని మటన్ తినలేదు మొరగట్లేదు ఇప్పుడే పంపిస్తాను సార్ అరే వెంటనే జీపులు మోటార్ సైకిళ్లు వేసుకుని సిటీ అంతా వెతికేసింది అర్ధ గంటలో ఆ కుక్క గారి స్టేషన్ లో ఉండాలి ఇన్స్పెక్టర్ మీరు మనుషులా పశువులా నా బిడ్డ కంటే ఆ కుక్క ఎక్కువైందా బిడ్డ పోతే మళ్ళీ పుడుతుంది తల్లిపోతే మళ్ళీ పుడుతుందా పైగారి ఎమ్మెల్యే గారి కుక్క నీ బిడ్డ కన్నా దానికే విలువ ఎక్కువ ఏం కూర్చోవాలి శాంతి చెట్టంతా నా కొడుకుని నడి రోడ్డు మీద కాల్చి చంపేస్తేనే దిక్కు ముక్కు లేదు చిటికే నేలంత నీ కొడుకు లెక్క ఈ పోలీసు వాళ్ళకి ఓపికంటే మళ్ళీ కన్నా Thank you.
రా బాబు రా నన్ను ఇక్కడికి రప్పించడానికేనా ఇంత నీచమైన పని చేశావు వినయ్ ఏమిటి నువ్వు అనేది ధర్మతేజ నువ్వు ఎంత ద్రోహం చేసినా ఇన్నాళ్ళు నిన్ను ప్రాణాలతో విడిచిపెట్టడానికి కారణం ఒక్కటే నువ్వు నా తల్లికి తాళి కట్టిన వాడవను తల్లికి తాళి కట్టిన వాణ్ణి తండ్రి అంటారు తండ్రి చీ ఆ మాట తలుచుకుంటేనే నా రక్తం మరిగిపోతుంది నీ రక్తం ఎక్కడిది రానికది ఎవరిచ్చారు రానిక ఆ రక్తం నేను అందుకే నా మీద నాకే అసహ్యం పుడుతుంది అసలు నువ్వనేవాడే లేకపోతే నా బతికే ఉండేదే కాదు నేననేవాడినే లేకపోతే నువ్వనేవాడు ఎక్కడున్నావురా అసలు తండ్రి అనే మాటకు అర్థం తెలుసురా నీకు అది చెప్దామనే వచ్చాను ఎక్కడ నా కొడుకు నీ కొడుకు ఏమయ్యాడు వాడు నువ్వు ఎత్తుకొచ్చావు స్టాప్ ఇట్ షట్ అప్ నన్ను సాధించలేక నా మీద కోపం నా కొడుకు మీద తీర్చుకుందామని వాడిని కిడ్నాప్ చేశావు చెప్పు పోడాకి రా నేను జన్మ ఇస్తే పుట్టిన నా కొడుకువి నన్నే బెదిరిస్తున్నావురా కన్న కొడుకే కాకుండా పోతున్నప్పుడు కన్న తండ్రిని కూడా చూడను నరికి పోగులు పెడతాను అంత దమ్ముందా అయితే రా నీ కొడుకుని తీసుకెళ్ళదు గాని ఇదిగోరా నీ కొడుకు ఇదిగో నీ కొడుకు ఇదిగో తీసుకెళ్ళు తాతయ్య గుండెలపైకెక్కి ఆడుకోవలసిన వాడు నీ బొరుకుత్వం వల్ల ఈ గోడలపై నుంచి నా గుండెల్లో తూట్లు పడుస్తున్నాడురా కన్న కొడుకుతో నాన్న అనిపించుకోలేని దౌర్భాగ్యుడికి తాతయ్య అనిపించుకునే అర్హత లేదని వెక్కిరిస్తున్నాడురా ఈ గోడల నిండా ఈ గుండెల నిండా ఉన్నాడురా నీ కొడుకు ఈ ఆనందానికి కూడా నేను తగననుకుంటే తీసుకుపో చూడు నా కొడుకుని కిడ్నాప్ చేసింది నువ్వు కాకపోతే నీ శత్రువులు దానికి కూడా బాధ్యుడు నువ్వే వాడికి ఏమైనా అపకారం జరిగిందో నువ్వు ఉండవు వినయ్ ఎక్కడికి వెళ్ళావు నువ్వు వినయ్ నిన్నే అడిగేది ఎక్కడికి వెళ్ళావు బాబును వెతకడానికి ఏమైనా తెలిసిందా లేదు హలో బాబు వినయ్ నీ అనుమానం నిజమే అనిపిస్తోంది మన బాబు నా శత్రువులు ఎవరో కిడ్నాప్ చేసి ఉంటారు నా మీద పగ తీర్చుకోవటానికి మీ ఇద్దరి మీద కూడా వాళ్ళు అటాక్ చేయొచ్చు నన్ను నా వాళ్లను నేను రక్షించుకోగలను చెప్పేది అర్థం చేసుకో నీ కొడుకును రక్షించడం నాకు పెద్ద సమస్య కాదు కానీ ఈలోపు మీ ఇద్దరికి ఏమైనా జరిగిందంటే వాడు కూడా నాలాగే తల్లి తండ్రి లేని అనాథగా బ్రతుకుతాడు ఎవరిది ఫోన్ చేసింది ఏంటి అలా మాట్లాడుతున్నావు ఏం లేదు లేదు నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు ఏమిటో చెప్పు వినయ్ ఏం లేదని చెప్పానా హలో వినయ్ ఆ దుర్మార్గులు ఎంతకైనా తెగిస్తారు మీరు నా దగ్గర ఉంటే ఏ భయం ఉండదు అని చేత నీ భార్యను తీసుకుని ఇక్కడికి వచ్చాయి అది కల్లో కూడా జరగదు నా మాట విను అక్కడ మీకు సెక్యూరిటీ ఉండదు జరగకూడదు ఏదైనా జరిగితే ఈ కన్న తండ్రి తట్టుకోలేడురా ప్లీజ్ వినయ్ నువ్వు నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నావా అసలు మనం భార్య భర్తలవేనా నీ ప్రేమ నిజం కాదు కీర్తి నువ్వు నన్ను మోసం చేసావు కీర్తి ఏమిటో మాట్లాడు నన్ను ముట్టుకోవద్దు నిజం ఏమిటో నాకెప్పుడు తెలిసింది ఏమిటి ఏం నీకు తెలిసింది నిజం నీకు తండ్రి ఉన్నాడని నాకెందుకు చెప్పలేదు మాట్లాడవే నిన్ను అడిగేది నేను ఒక హంతకుడు కొడుకునని నీకు తెలియడం ఇష్టం లేక అవును ధర్మతేజ నా తండ్రి కన్న కొడుకు జీవితాన్ని నాశనం చేసిన దుర్మార్గుడు నా తల్లి నాకు దూరం చేసిన కిరాతకుడు నా ఆశల్ని ఆనందాన్ని గొంతు పిసికి చంపేసిన రాక్షసుడు అతను తండ్రి కాదు భర్త కాదు అతనికి కావాల్సింది భార్యాబిడ్డల అనురాగం కాదు డబ్బు డబ్బు ఒకటే ఆ డబ్బు కోసం అతను ఎంత నీచానికైనా దిగజారుతాడు ఆఖరికి భార్యాబిడ్డల్ని బలివ్వడానికి కూడా అర్జెంటుగా సింగపూర్ వెళ్ళాలి ఇప్పుడు వద్దండి ఈ సమయంలో నన్ను వదిలి వెళ్ళకండి లేదు నేను వెళ్ళి తీరాలి నాకు భయంగా ఉందండి ఈ ఒక్కసారికి నా మాట వినండి లేదు నేను వెళ్ళాలి సీత
అమ్మమాట విను నాన్న ఉండు నాన్న నీకు తెలియదు బాబు పెళ్ళదు నాన్న పెళ్ళుతండి ఏంటి బాబు ఆంటీ మా అమ్మ కింద పడిపోయింది రక్తం కారుతుంది త్వరగా రండి ఆంటీ పద బాబు ఓయ్ నీకే సుఖంగా కాపురం చేసుకోవాలని లేదా అదేంటండి ఆ ధర్మతేజ స్మగలరు హంతకుడు వాళ్ళ గొడవల్లో తలదురిస్తే మనం చిక్కుల్లో పడతాం లోపల కథ ముందు అది కదండి ఏమండి బాబు మీ అమ్మ మొఖాన బొట్టుంది మరి మీ నాన్న చచ్చిపోయాడు 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 అలా అమ్మ చనిపోయింది అనాథనైపోయాను మా నాన్న స్మగ్లర్ అని తెలిసింది అనాథగానే ఉండిపోయాను అలాగే బతికాను అదే నీకు చెప్పాను జీవితంలో నాదనుకున్న ప్రతిదీ నాకు దూరం అయిపోయింది నా కథను తెలిస్తే నువ్వు కూడా నాకెక్కడ దూరం అయిపోతావో అని భయపడి చెప్పలేదు అది తప్ప అమ్మ ఊళ్ళోంచి జారిపడ్డ నాకు నీ ఊళ్ళో సేద దొరికింది ఈ అదృష్టాన్ని జన్మలో వదులుకోకూడదని ఆశపడ్డాను తప్ప చెప్పు కీర్తి నేను నిన్ను మోసం చేశానా నా ప్రేమ నిజం కాదా నేనొచ్చింది నిన్ను రమ్మనటానికి రావాల్సిన అవసరం నాకు లేదు లేదంటే తెగిపోయే బంధం కాదు మనది హంతకులు స్మగ్లర్లు అడుగుపెట్టే ఇల్లు కాదు ఇది హంతకుల నుంచి నిన్ను కాపాడుకోవాలనే నేను ఇక్కడికి వచ్చింది నన్ను నా వాళ్లను నేను కాపాడుకోగలను ఎలా ఏముంది నీ దగ్గర కాపాడుకోవటానికి అంగబలం ఉందా అర్థబలం ఉందా అధికారం ఉందా అన్నిటినీ మించిన గుండె బలం ఉంది అమ్మా కీర్తి నా పేరు ధర్మతేజ అని చెప్పుకోవలసిన అవసరం ఎప్పుడూ ఎక్కడా రాలేదు
దురదృష్టం కొద్ది అయిన వాళ్ళ దగ్గరే చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది నీ భర్త నీకు చెప్పాడో లేదో నేను నీకు మామైనమ్మా దీర్ఘ సుమంగళి భవ మామగారిగా ఇంతవరకు నీకేమీ ఇవ్వలేకపోయాను ఇప్పుడు నేనే నిన్ను అడగవలసిన పరిస్థితి వచ్చింది అవునమ్మా నాకు పుత్రభిక్ష పెట్టు నా కొడుకు నా దగ్గరికి తీసుకురా కీర్తి ముందు అతన్ని బయటికి పంపి రామారా వినయ్ నాకు తెలుసమ్మా వాడు రాడు ఫోన్లే నువ్వైనా వచ్చావు లోపలికిరా చూసావమ్మా నువ్వు రాగానే ఇంటికి లక్ష్మీకాళ వచ్చింది వాడు కూడా వచ్చి ఉంటే నరేంద్ర ఎవరో తెలుసా నా కోడలు సుందరమ్మ ఈ రోజు నుంచి అమ్మాయి గారు ఇక్కడే ఉంటారు ఏం కావాలో దగ్గరను చూసుకో ఈ ఇంట్లో నాకు నిజమైన ఆనందాన్ని ఇచ్చేది ఈ గది ఒక్కటేనమ్మా అందరూ ఉన్న అనాథను మీరు లేని లోటు ఈ విధంగా తీర్చుకుంటున్నాను ఇవన్నీ నీకోసమేనమ్మా నచ్చకపోతే చెప్పు వేరే తెప్పిస్తాను నాకు కావాల్సింది చీరలు నగలు కాదు మావయ్యా నా కొడుకు నా భర్త కూడా దూరమై నేను వచ్చింది నా బాబుని నా దగ్గరికి చేరుస్తారనే ఆశతో ప్లీజ్ మావయ్య నాకు నా బాబు కావాలి త్వరలోనే నీ బాబు నీ ఊళ్ళో ఆడుకుంటాడమ్మా నరేంద్ర సార్ సిటీలోని దాదాలందరినీ రేపు సమావేశపరచు అలాగే బాబా మిమ్మల్ని సమావేశపరిచింది బిజినెస్ కోసం కాదు నా పర్సనల్ విషయం ఒకటి మీకు చెబుదామని మీకు తెలిసి ఉండదు నాకు ఒక కొడుకున్నాడని వాడికి ఒక కొడుకున్నాడని అది తెలుసుకుని ముక్కుపచ్చలారని నా మనవాణ్ణి ఎవరో కిడ్నాప్ చేశారు చేసిన వాడు తప్పనిసరిగా మీలో ఒకడు ఎవడు చేశాడు ఎందుకు చేశాడు అని నేను అడగను నాకు కావాల్సింది నా మనవడు 24 గంటల్లో వాడు నా ఒళ్ళో ఉండాలి నా మనవడు నాకు దక్కకపోతే మీ ఎవ్వరి ఇళ్లల్లోనూ పసి పిల్లలు మిగలరు ఈ ధర్మతేజకు లేనిది ఇంకొకళ్ళకు ఉండనివ్వడు ఏమ్మా నా కొడుకు నాకు దక్కుతాడంటారా నా కొడుకు నాకు దగ్గర అవుతాడో లేదో కానీ నీ కొడుకును మాత్రం ఖచ్చితంగా నీ దగ్గరికి చేరుస్తానమ్మా అవునమ్మా ఈ మీటింగ్ కి నా ప్రత్యర్థులు ఇద్దరు రాలేదు వాళ్లే బాబును కిడ్నాప్ చేసి ఉంటారు ఎవరు వాళ్ళు హలో ఎవరు మీ శ్రీమతి భారతదేశాన్ని ఎలా ఉన్నారు అలాగే ఉన్నాను ఒంటరిగా ఎలా ఉండగలుగుతున్నారండి ఒంటరితనం నాకు చిన్నతనం నుంచి అలవాటే అందుకే దాన్ని నేను వదిలేసిన అది నన్ను వదలడం లేదు నేను మంచి భార్యను కాను కదూ పోన్లే మంచి తల్లివి అలాగే నన్ను అర్థం చేసుకున్నారు ఏమండి మీ నాన్నగారు చాలా మంచివారు ఇది చెప్పడానికి ఫోన్ చేసింది అపార్థం చేసుకోకండి బాబు కోసం ఆయన చాలా ప్రయత్నాలు చేస్తున్నారు ఈ రోజు దాదాలు మీటింగ్ పెట్టి మన బాబుని తంబు తారకు అనేవాళ్ళు కిడ్నాప్ చేశారని తెలుసుకున్నారు కూడా హలో హలో వినయ్ పగసాదిస్తావా
దేనికే ఈ బాబు నా కొడుకుని సంపేసి నా కడుపుకో తెచ్చాడని ఇన్ని నువ్వు సంపేసి ఇడి బాబు కడుపుకో తెర్తావా మళ్ళీ ఏంటని గొడవ వెళ్ళిపోతావా ఎక్కడికి ఆ సరాసరి ఆ గుండెల్లోకి వెళ్ళిపోతావా సరే నీకంత ముచ్చటగా ఉంటే వెళ్ళిపో లాభం రెండు మూడు చంపాలనుకున్నప్పుడు పేల్చాల్సింది డైలాగులు కాదు పిస్తోలు వెయిట్ త్వరగా చంపేసుకోండి అబ్బా ఈ రివాల్వర్ నీది నిన్ను చంపుతుందో లేదో చూడమంటావా రివాల్వర్ కి నీది నాది అని తేడా ఏం తెలుస్తుందిరా బాబోయ్ సంపేతంతా తండ్రోయ్ నువ్వు ఎగస్తాగా తొందరపడి ఏళ్ళ నొక్కైకో దేవుడోయ్ అయితే చెప్పు నా కొడుకుని ఎక్కడ దాచావు నీ కొడుకుని కిడ్నాప్ చేసింది మేం కాదు మరి ఈ ఫోటోలు చూసుకో నా కొడుకు ఎక్కడ నిన్నే అడుగుతున్నాను నువ్వు కిడ్నాప్ చేసిన నా కొడుకు ఎక్కడ ఏమిటి మాట్లాడేది ఏమిటా ఇదిగో చూడు సొంత మనవని ఎత్తుకొచ్చి కన్న కొడుకు గుండెల్లో చిచ్చుపెట్టిన ఓ కసాయి తండ్రి కిరాతకానికి సాక్ష్యం కొడుకు గడపలోకి వచ్చి కోడల్ని పుత్రభిక్ష అడిగిన ఓ మహానటుడి నాటకం నాకు నా తల్లిని నీకు నీ భర్తని మనకు మన బాబుని దూరం చేసిన ఈ మామగారి నిజస్వరం మిమ్మల్ని మావయ్య అని పిలవడానికి కూడా నాకు నోరు రావటం లేదు బాబుని మీరే ఎత్తుకెళ్ళి నిజం నాకు చెప్పలేదంటే బాబుని మీ దగ్గర ఉంచుకుని నాకు చూపించలేదంటే కనీసం నా కన్నీళ్లు చూసి కూడా మీ గుడ్డ కరగలేదంటే నాకు ఇప్పుడు అర్థమైంది మీరు బతుకున్నా కానీ అనాథ గారి ఎంత కొట్టిపోయాడు నాకెప్పుడు తెలిసింది వినయ్ ఇంతకాలం మిమ్మల్ని ఎంతకెంత ఆశయించుకున్నాడు ఎంతకెంత దారుణం చేశారు మీ కొడుకు మీకు దక్కనందుక మీకు దక్కనది ఇతరులకు దక్కుతున్నందుక భర్తను కూడా కాదనుకుని నేను మీతో వచ్చినందుక ఎందుకు ఎందుకు పాలు గడిచి పసిపిల్లని తల్లి నుంచి పేరు చేశారు అసలు మీకు మనసు ఎలా ఒప్పింది అసలు మనిషి అయితేగా మనసు ఉండడానికి నేను మనిషిని కాను నాకు మనసు లేదు నేను కిరాతకుణ్ణి దుర్మార్గుణ్ణి రాక్షసుణ్ణి అవునరా నీ కొడుకుని కిడ్నాప్ చేసింది నేనే వాడి బట్టల్ని మీ ఇంటి గుమ్మానికి తగిలించి మిమ్మల్ని కంగారు పడేలా చేసింది నేనే నా మనుషుల చేత కాల్పులు జరిపించి మీ ఇల్లంతా నాశనం చేయించింది నేనే ఇవన్నీ ఎందుకు చేయించానో తెలుసా మిమ్మల్ని భయపెట్టి నా దగ్గరికి తెచ్చుకోవాలని 10 నెలలు పెంచిన కొడుకు కేవలం 10 రోజులు దూరం అయితే నేను ఇంత బాధపడుతున్నావే మరి 10 ఏళ్ళు పెంచిన కొడుకు 16 ఏళ్ళ దూరం అయితే నేనంత బాధపడాలరా ఆ బాధ ఏమిటో నీకు తెలియాలని నీ కొడుకుని నీకు దూరం చేశాను కనీసం నాకైనా చెప్పలేదే మావయ్య అని నిలదీశావు కదమ్మా నువ్వు బాధపడుతుంటే ఓదార్చడానికి నీకు భర్త అయినా ఉన్నాడు మరి నాకు నాకెవరున్నారమ్మా అది నువ్వు చేసుకున్న తప్పు అవునరా హస్తులతో ఫుట్పాత్ల మీద పెరిగిన నేను ఓ గొప్పింటి అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవటం నేను చేసిన మొదటి తప్పు నన్ను నమ్ముకుని వచ్చిన మీ అమ్మని సుఖపెట్టాలనుకోవటం నేను పడ్డ కష్టాలు నా కన్న కొడుకు పడకూడదనుకోవటం అందుకు అడ్డదారులు తొక్కటం ఇవన్నీ నేను చేసిన తప్పులే నా మీద నీ ద్వేషం అంతా ఆ రోజు మీ అమ్మని అలా వదిలి వెళ్ళాననేగా నేను అలా వెళ్ళకపోతే నువ్వుండేవాడివే కాదు తచ్చుండేవాడివి ఆ రోజు ఏం జరిగిందో నీకు మీ అమ్మ పురిటి నొప్పులు పడుతోంది డాక్టర్ని తీసుకురావడానికి నేను బయలుదేరాను వెరీ గుడ్
నేనే లేట్ అన్నమాట పదా నేను రావటం లేదు ఏ ఎందుకని మా ఆవిడకి నొప్పులు వస్తున్నాయి నేను వెళ్ళి డాక్టర్ని తీసుకురావాలి డాక్టర్లు నర్సులు అంటూ కూర్చుంటే అవతల ఫ్లైట్ వెళ్ళిపోతుంది రా టైం అయింది సార్ నేను దగ్గర లేకపోతే నా భార్య పట్టుపోయి బిడ్డ నాకు దక్కరు నువ్వు ఈ ఫ్లైట్లో సింగపూర్ వెళ్ళకపోతే 5 కోట్ల బంగారం నాకు దక్కదు ఈ ఒక్కసారికి ఇంకెవరినైనా పంపించండి ఇంకో ధర్మతేజ్ ఉంటే అలాగే పంపేవాడిని కానీ లేడే ప్లీజ్ నా పరిస్థితి అర్థం చేసుకోండి నా డైలాగు అదే అయితే నేను వెళ్ళను నేను నీ బాసుంరా నా మాటలు వినాలి బ్రహ్మదేవుడు చెప్పినా కూడా విన్న ఓసారి చూడు ఇలాంటి పసిపిల్లలను చూపించు దర్చుకుంటారు నేను చూపించేది పిల్లాడికే నీకు అనుకుంటున్నావా చూడు ఏంటి ఫ్లైట్ ఎక్కుతావా 10 సంవత్సరాలు అపురూపంగా పెంచుకున్న నీ కొడుకుని పైకి పంపించేయమంటావా మీ అమ్మ నువ్వు ఎంత బతిమాలుతున్నా అలా నిన్ను కాపాడుకోవడం కోసం మీ అమ్మని వదిలేసి రాక్షసుల్లా వెళ్ళవలసి వచ్చింది అలా వెళ్ళిన నేను పోలీసులకు పట్టుబడ్డాను 7 ఏళ్ళు జైలు శిక్ష అనుభవించాను నేను తిరిగి వచ్చేసరికి మీ అమ్మ పోయిందని మీ తాతయ్యలు నీకు వచ్చిందని నువ్వు చదువుకుంటున్నావని తెలిసి జరిగింది నీకు చెప్పాలని నీ దగ్గరికి వచ్చాను కానీ ఏనాడు నువ్వు నాకు అవకాశం ఇవ్వలేదు నిన్ను కళ్ళ ముందు పెట్టుకుని దగ్గరికి తీసుకోలేక నాన్నని నీ చేత పిలిపించుకోలేక చిత్రవధ అనుభవించాను ఆ బాధ అనుభవిస్తేనే కానీ తెలియదు అది తెలియాలని నీ కొడుకుని నీకు దూరం చేశాను వాణ్ణి ఏం చేశాను అనే కదా మీ భయం రండి చూపిస్తాను గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ వీళ్ళెవరో తెలుసా 24 గంటలు బాబు ఆరోగ్యాన్ని చూసుకునే డాక్టర్స్ వీళ్ళు బాబు ఆలనా పాలనా చూసుకునే ఆయాలు వీళ్ళు బాబుకు టైం ప్రకారం ఆహారం అందించే వెయిటర్స్ వీళ్ళు బాబు నాడించే అమ్మాయిలు మీ కొడుక్కి తల్లి పాలు తల్లి ప్రేమ తప్ప ఏ లోటు చేయలేదు 100 తుపాకులకు తలవంచని వాణ్ణి మీ ప్రేమ కోసం తలవంచాను నా జీవితంలో నీతో పంచుకోలేకపోయిన ఆప్యాయతను మీ కొడుకు దగ్గర పొందుతూ రోజుకు 20 గంటలు ఇక్కడే గడుపుతున్నాను బాబు కోసమైనా మీరిద్దరూ నా దగ్గరికి వస్తారని వస్తే నా గతాన్ని మర్చిపోయి మీ మధ్యన హాయిగా బతుకుదాం అనుకున్నాను కానీ పోన్లే ఇక మిమ్మల్ని ఇబ్బంది పెట్టను అడుగో మీ బాబు తీసుకెళ్ళండి నన్ను పేరు పెట్టి పిలిచే స్థాయికి ఎదిగారా ఎదగలేదు ఎదగాలని చేసే ప్రయత్నం సారీ మిస్టర్ ధర్మతేజ వాళ్ళిప్పుడు నీ మనుషులు కాదు నా మనుషులు ఇంత నమ్మక ద్రోహం చేస్తావరా తప్ప నీ అంత వాణ్ణి కావాలని కలలు కన్నాను నీకంటే పెద్దవాణ్ణి కావాలని ఆశపడ్డాను అందుకే గోధికాడ నక్కలాగా కాసుకునున్నాను కుక్క పిల్లలా నీ వెంట తిరిగాను కానీ నేను కుక్కని కాదు మనిషిని అందుకే విశ్వాసం లేదు నీకేం కావాలి సింపుల్ మీ నాన్న తాలూకు ఆస్తులన్నీ నీలాంటి ద్రోహికి నా ప్రాణం పోయినాయను నీ మనవడి ప్రాణం పోతేను ఇంత ఎగస్ట్రా ప్రాణాలుగా చూసుకుంటా మానవడి ప్రాణాలు తీసేస్తానంటే ఎందుకు రా ఇచ్చేవయ్యా ఇక్కడ అసలే మనిషి అది ఆడికి ఇస్తాడు సరే మనకి మనకాస్తి ఎందుకురా నా పర్రా మనకే బొచ్చుడు ఉంటేని ఓరి నా తొర్రా మనకు కావాల్సింది ఆస్తి కాదురా వాడి ప్రాణం ఊరినా బొర్రా ఇంత ఆస్తి ఇచ్చేస్తున్నాడు ఎవో ప్రాణాలు ఇవ్వమంటే ఇవడా ఏం లేదమ్మా మా ఓలను చంపేసినప్పుడు మీ తాతను చంపేస్తామని చిన్న ఒట్టెట్టుకున్నాం ఏటే ఆ మీ తాత ప్రాణాలు ఇవ్వకపోతే నీ ప్రాణాలు ఇచ్చేస్తావా వినయ్ రేపు ఉదయం 10 గంటల్లోపు మీ ఆస్తి తాలూకు పేపర్లన్నీ నా చేతుల్లో ఉండాలి పేపర్లతో పాటు మీ నాన్న శవం కూడా పంపాలి పంపలేదు నీ కొడుకు శవాన్ని మేం పంపిస్తాం
నానా ఎక్కడ వెళ్తున్నారు నా మనవణ్ణి కాపాడుకోవడానికి అంటే మీరు నాకు నా మనవడి ప్రాణాలు ముఖ్యం నాకు నా తండ్రి ప్రాణం కూడా ముఖ్యం అవునన్న ఇప్పుడు వెళ్ళాల్సింది నువ్వు కాదు నేను నిన్ను కాపాడుకోవాలనుకుంటున్న మానవత్వంతో కాదు మన మధ్య ఉన్న రక్త సంబంధంతో నా తండ్రి మీద నాకున్న నిజమైన ప్రేమతో బాబు ఇన్నాళ్ళు నువ్వు నన్ను విరోధిలా చూసినా నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చాను ఇవాళ నిన్ను ప్రేమిస్తున్నాను నాన్న అని నీ నోటితో చెప్పాక ఆ దుర్మార్గుల దగ్గరికి ఎలా పంపించమంటావు వద్దనకండి మావయ్య నా భర్త నా కొడుకుని కాపాడగలరన్న నమ్మకం నాకుంది ఇన్నాళ్ళు తండ్రిగా మీరు మీ కొడుకుని కాపాడుకున్నారు ఇప్పుడు ఆయన కొడుకుగా తన తండ్రిని తండ్రిగా తన కొడుకుని కాపాడుకోనివ్వండి ఆయన వెళ్ళనివ్వండి పంపించకుండా నువ్వే వచ్చావంటే నీకు నీ కొడుకు మీద కన్నా నీ తండ్రి మీద ఎక్కువ ప్రేమ ఉందన్నమాట ఉండదేంటి మరి కొడుకు సత్తే ఎలాగోలాగా పుట్టించుకుంటాడు తండ్రి సత్తే ఎలా పుట్టించుకుంటాడు జనలేటి లేదు వాడే వాడి కొడుకును వద్దనుకున్నప్పుడు మనకి మాత్రం ఎందుకు తీసుకో కంగారు పడిపోయాడు బిడ్డ అంత ఎత్తు నుంచి వదిలేస్తే ఏమైపోతాడురా చూద్దాం పద Yeah!
వారసుని కాపాడుకోవడానికి నువ్వు వచ్చావు తన వారసుని కాపాడుకోవడానికి నీ కొడుకు వచ్చాడు ఆ ఇద్దరు వారసుల్ని చంపి గుండెకోతేమటో నీకు తెలియజేస్తాను నా కంఠంలో ప్రాణం ఉండగా నా వాళ్ళ మీద ఏకొడా వాలదరా బచ్చ అచ్చా కనివి తీరా ముద్దు పెట్టుకో చివరి చూపు కూడా చూసుకో బాబు వినయ్ నానా చీకటి సామ్రాజ్యానికి రారాజుగా వెలిగిన ఈ ధర్మతేజకి విరోధిగా నిలిచి గెలిచి చివరికి నాన్న అని పిలిచావు ఈ సంతోషం చాలు బాబు ఈ పిలుపు వింటూ బతకాలనుకున్నాను నానా ఈ పిలుపు వింటూ మీ అందరి మధ్య ఆనందంగా Oh my God!